హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు డిఫరెంట్ ఆఫ్ లడ్డు లడ్డూల్లో చాలా రకాలు ఉంటాయి బూందీ లడ్డు ఉంటుంది రవ్వ లడ్డు ఉంటుంది రకరకాల లడ్డులు ఉంటాయి కానీ మనం ఏ లడ్డులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మనం చేసే ఈ లడ్డులో ఇమ్యూనిటీ నరాల బలహీనత హెయిర్ ఫాలింగ్ కంట్రోల్నెస్ అండ్ మన శరీరంలో రక్తహీనత అందుకంటే చాలా మట్టుకు అందరికీ రక్తహీనత అంటే రక్తం అనేది మనకు పడడానికి చాలా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఈ లడ్డు మాత్రం మనం చేసుకుంటే మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయనేసి లడ్డు గురించి మనం చేసుకుంటూ తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లడ్డుని మనం బీకాంప్లెక్స్ లడ్డు ఆ స్ట్రెంతనింగ్ లడ్డు కూడా అనొచ్చు ఇంతటి పోషకమైన విలువలు ఈ ఇంతవరకు ఎవరు చేశారో లేదో నాకు మాత్రం ఐడియా లేదు కానీ ఇది మాత్రం మనము వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అండ్ హెయిర్ గ్రోత్ ప్రోగ్రాంలో అండ్ నరాల బలహీనత ప్రోగ్రాంలో ఎక్సలెంట్ పాత్ర వహిస్తుంది ఈ లడ్డుని మనము రోజు ఎలా తినాలి ఎంత మోతాదులు తినాలనేది చాలా ముఖ్యం ఇందులో కొన్ని మెటీరియల్ మాత్రం కొన్ని విలువైన ఉంటాయి కొన్ని డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది ఆ విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము ఈ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలన్నిటి ఏమిటియో ఒకసారి మనం అందులోకి వెళ్దాం ఇప్పుడు ంగ్రీడియంట్స్ ఇది వాల్నట్ అంటారు వాల్నట్ అంటే ఆక్రోట్ అండ్ నువ్వులు తర్వాత ఆవు నెయ్యి అండ్ ఇక్కడ తవుడు పిండి అంటాము అంటే బియ్యం మీద పొట్టు అండ్ హనీ ఫ్రెండ్స్ మనము ఇక మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం ఈ లడ్డు తయారీకి మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను వాల్నట్ తీసుకున్నానండి ఈ వాల్నట్ డైరెక్ట్గా ఈ పలుకులు కూడా దొరుకుతాయి మార్కెట్లో ఆయుర్వేదిక్ షాప్లో కానీ డైరెక్ట్గా తీసుకుంటే కొన్ని రకాల షాపులలో అవి స్మెల్ రావడము తల తిరిగినట్టు కావడము మనం తినలేమండి కానీ మనం వాల్నట్ కాయల్ని డైరెక్ట్గా తెచ్చుకొని జస్ట్ ఇలా పగలగొడితే మనకు వాల్నట్స్ అంటే ఈ యొక్క పలుకులు వస్తాయి ఈ వాల్నట్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది దీన్ని బ్రెయిన్కి సంబంధించిన వాటిలో ఇది షేప్ చేయడం వల్ల ఇది మెమోరీకి సంబంధించి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆక్రోట్లో ఒమేగా త్రీ ఉండడం వల్ల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది ఇది బ్రెయిన్ ఫంక్షన్తో పాటు ఇంకా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బీపీని షుగర్ని అదుపులో ఉంచుతుంది దీంట్లో ఉండే పోషకాలు ఐరన్ సల్ఫర్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఉండడం వల్ల మన కీళ్ళ నొప్పులు నడుము నొప్పిలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది దీనిని కొంచెం మనం సన్న ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు నువ్వులకు నువ్వులలోకి వెళ్దాం నువ్వుల గురించి తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండరు అనుకుంటాను మనం పురాతనంలో ఆధునిక టైంలో నువ్వుల యొక్క బెనిఫిట్స్ తెలిసి చాలా మట్టుకు మన పాత అమ్మమ్మ వాళ్ళు ఈ నువ్వులతోనే ఎన్నో రకాల వంటలు చేసేవాళ్ళు ఇప్పుడు నువ్వులు ఆ సౌందర్య పోషణలో అండ్ ఆరోగ్యపరంగా డాక్టర్లు కూడా చేయలేని వాటిలో దీంట్లో మనం అన్ని రకాల బెనిఫిట్స్ను చూడవచ్చు ఫ్రెండ్స్ నువ్వులు మనకు ఎన్నో రకాలుగా పనులు చేస్తుంటాయి జలుబు దగ్గు కీళ్ళ నొప్పులు రకరకాల ప్రాబ్లమ్స్కి ఈ నువ్వులు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఇంకా మనకు అన్నిటికన్నా ముఖ్యము లేడీస్కు ముప్పై రెండు ముప్పై సంవత్సరాలలోపు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ఈ నువ్వుల యొక్క పా ప్రాముఖ్యత ఏంటంటే బోన్ యొక్క స్ట్రెంథనింగ్ మనకు పెంచుతుంది ఎందుకంటే నువ్వుల గురించి డాక్టర్లు పరిశోధనలు చేసి చెప్పారు మరి నువ్వులను వేయించి మనం పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ పక్ ఇంకొక ముఖ్యమైన విషయంలోకి ఎంటర్ అవుతున్నాము ఈ పిండి ఏంటి దాన్ని డిఫరెంట్గా చూస్తున్నారు ఇది పిండి కాదండి మనము బియ్యం మీద ఉండే బీ కాంప్లెక్స్ పౌడర్ అంటారు బియ్యం మీద ఉండే ఫైబర్ అంటారు బియ్యం మీద ఉండే మనకు దాన్ని తెలుగులో తవుడు అంటారు ఈ తవుడుని మనం పశువులకు గేదెలకు పక్షులకు వేస్తారండి ఎందుకంటే పశువులకు వేస్తుంటే వాటికి బలమంతా ఎంత ఉంటుందో మనకు తెలుసు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే రైస్లో ఉన్న పోషకాలన్నీ మనము పారేసి పక్షులకు పశువులకు వేస్తున్నాము మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆ రైస్ని తీసుకొని మనము రోగాలు కొని తెచ్చుకుంటున్నాము అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తౌడులో ఈ రైస్ బ్రౌన్ పౌడర్లో టోటల్గా నాలుగు వందల యాభై ఐదు రకాల పోషకాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రతి గింజలలో ప్రతి దాంట్లో మనము పొట్టులోనే పోషకాలు ఉంటాయి పప్పులల్లో పొట్టు తీసేసి మనం పప్పు కొనుక్కుంటున్నాము బియ్యం మీద పొట్టు తీసేసి బియ్యం కొనుక్కుంటున్నాము ప్రతి దాంట్లో తీసేసిన తర్వాత మనకు పొట్టులో అన్ని తీసేసినాక మనకు ఎక్కడ విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే ఈ తౌడులో ఈ బీకాంప్లెక్స్ పౌడర్లో మనకు ఎన్ని విటమిన్స్ ఉంటాయి అంటే నాలుగు వందల యాభై ఐదు రకాలతో పాటు బి విటమిన్ బీ సిక్స్ విటమిన్ ఫైబర్ బీ టూ బీ లెవెన్ వన్ అండ్ దీంట్లో ఇంకా అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే రక్తం పెంచడానికి ఐరన్ సల్ఫర్ అండ్ ఒమేగా త్రీ అండ్ మెగ్నీషియం ఇన్ని గుణాలు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఇంపార్టెంట్వే చెప్పాను మనకు రక్తం తక్కువ ఉన్నవాళ్ళు అసలు ఇది వారం రోజుల్లోనే మనం ఈ లడ్డు తింటండి మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో హెయిర్ సెక్షన్లో ముఖ్య పాత్ర వహిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఈ యొక్క తయారీలోకి వెళ్దాం నేను ఇది కొలత కొలుస్తున్నాను ఇది ఫిల్టర్ చేసి చేశానండి ఈ పౌడర్ని మన ముందు ఇది కొలుస్తున్నాను రెండు గ్లాసులు అంటే టూ టు అండ్ హాఫ్ గ్లాసెస్తో సహా నేను కొలుస్తూ దీనిని స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసి ఇప్పుడు ఆ పౌడర్ని మనము లడ్డూలోకి ప్రిపరేషన్కి సిద్ధమయ్యానండి ఈ తౌడుని మనం డైరెక్ట్గా తింటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టి మనం వేడి చేయాలి నేను ఇది టూ గ్లాసెస్ ఈ పౌడర్ వేసాను అండ్ ఇప్పుడు నువ్వులు కూడా నేను ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా ఉన్నాయి కదా ఆ నువ్వుల్ని కూడా నేను మిక్సీలో వేసి సమానంగా తీసుకుంటున్నాను ఇక్కడ బీ కాంప్లెక్స్ పౌడర్ అండ్ నువ్వులు నువ్వులు అనేటిదైతే మనకు బోన్ స్ట్రెంథనింగ్ అండ్ శరీరానికి ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది ఇక్కడ బి కాంప్లెక్స్ పౌడర్ అనేది హెయిర్కి కావాల్సిన ఇవ్వడానికి అండ్ స్కిన్లో అండి మీకు స్కిన్ డ్యామేజెస్ కావడము పిగ్మెంటేషన్ రావడము ముడతలు రావడం అలాంటి వాటికి కూడా మనకు రెండు సమాన పాత్ర వహిస్తుంది అయితే ఇక్కడ ఈ రెండింటిని నేను ఏం చేశాను ఈ పౌడర్ని కొంచెం మనము నువ్వులని సన్నగా పేస్ట్ చేయకూడదు మనము బరకబరకగా చేయాలి కొంచెం రఫ్గా ఉండాలి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసిన నా వాల్నట్ని ఆక్రోట్ని వీటిని కూడా ఎలా తిప్పాలంటే బరక బరకగానే తిప్పాలండి ఇట్లా రవ్వ కన్నా ఇంకా ఎక్కువ మన నోట్లో వేస్తే క్రంచీగా వచ్చేటట్టు ఉండాలి మీరు సన్నగా పేస్ట్ చేస్తే మనకు కొంచెం రుచి తక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది నుంచి ఎలా ఉందో ఆ విధంగా పౌడర్ పౌడర్ లాగా చేసి వీటన్నింటిని మిక్స్ పట్టి మనము ఆ మూడు మిశ్రమాలను ఒక దగ్గర వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇక మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకు కావాల్సిన పోషకాలలో ఇంకా ముఖ్యమైన పాత్ర ఉందండి వీటికి మనం బెల్లము చక్కెర రకరకాలుగా తగిలిస్తుంటాము చక్కెరలో ఎన్ని కెమికల్స్ ఉంటాయో ఇప్పుడు బెల్లం కూడా సరిగ్గా దొరకట్లేదు కానీ ఇక్కడ మనకి సౌందర్య పోషణలో మన శరీరంలో నరాల బలహీనతలో అండ్ మన స్ట్రెంగ్తనింగ్లో మన బాడీ ఇమ్యూనిటీలో అండ్ హెయిర్ కూడా స్ట్రెంగ్తనింగ్లో వైట్ హెయిర్ వాళ్ళకైనా అండ్ హెయిర్ లాస్ వాళ్ళకైనా వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకైనా ఎంత చాలా చక్కగా పనిచేస్తుందంటే మనము ఇందులో తెలుసుకుంటాము ఇప్పుడు నేను ఆవు నెయ్యి వేశానండి ఆవు నెయ్యి కూడా మీరు ఆవు నెయ్యి వాడితేనే బాగుంటుంది ఎందుకంటే నార్మల్గా పాలల్లో ఉండే నెయ్యికి ఆవు నెయ్యికి ఎన్ని పోషకాలు ఉంటాయో మనకు తెలుసు ఆవు నెయ్యి గురించి తెలుసుకోవాలంటే చరిత్రనే ఉంది మరి ఆవు నెయ్యిలో విటమిన్స్ డి వన్ ఈకే ఈ అండ్ కే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ అనే మొత్తం వాటిని ఇందులో ఉండడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనము ఈ నెయ్యిని కూడా మనం వేసుకోవడం వల్ల పిల్లలకైనా మనకైనా మెమోరిబుల్ లెవెల్స్ పెరుగుతుంది ఇందులో చూడండి ఫ్రెండ్స్ నేను తేనెతో వేసి లడ్డులు కట్టడం జరిగింది నెయ్యి కొంచెం వేసిన తర్వాత హనీ వేయాలి బెల్లము చక్కెర వాడకూడదు ఇందులో పిల్లలకు అలాంటి వాటిదైతే మీరు చక్కెర బెల్లం వేసుకోవచ్చు మనం ఇది డైట్లో మనకు ఇందులో హనీలో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి నేను హనీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హనీ మనకేమవుతుంది తీసుకునే ఆహారంలో మనకు నీరసం రాకుండా ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి అండ్ మెమోరీ లెవెల్స్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది హనీ మనము హనీని ఎంత అవసరం ఉందో అంతే వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము హనీ ఎక్కువ వేసామనుకో మన క్వాంటిటీ అప్ అండ్ డౌన్ అవుతుంది మనం ఏం చేసాము నువ్వులు సమానంగా తీసుకున్నాము అండ్ ఇక్కడ బీ కాంప్లెక్స్ పౌడర్ సమానంగా తీసుకున్నాము ఆక్రోట్లు మాత్రము మనము కొన్ని నూట యాభై నుండి రెండు వందల గ్రాములు ఆక్రోట్స్ తీసుకున్నాం ఇక్కడ అన్నింటినీ సమానంగా తీసుకొని ఆవు నెయ్యిని కలిపి తేనెను సరిపడా వేసి తేనె కూడా ఒరిజినల్ తేనె వాడుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఇన్ని పోషకాలున్నా మనము ఈ లడ్డులని మనము ఎవరు వదులుకుంటారండి ఏ డాక్టర్ అవసరం లేదు ఏ మెడిసిన్ అవసరం లేదు ఎక్కడ స్లిమ్మింగ్ సెంటర్లు అవసరం లేదు మరి అందము ఆరోగ్యము రెండు ఒకటే దాంట్లో ఉన్నప్పుడు మనము ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం ఫ్రెండ్స్ మరి ఇంతటి చక్కటి విలువైన ఈ యొక్క మన న్యూట్రిషన్ బీకాంప్లెక్స్ లడ్డు నరాల స్ట్రెంథనింగ్ లడ్డు అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్ లడ్డు బీపీ షుగర్ కంట్రోల్ చేసే లడ్డు మనకు ఎక్కడైనా దొరుకుతుందండి మరి ఈ లడ్డును మన ఇంట్లో మనం చేసుకొని మన ఆరోగ్యంలో ఉదయం పూట పరిగడుపున మనం డైట్ ఎలా చేయాలన్న విషయాన్ని మనం తెలుసుకొని ఏ విధంగా తినాలా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ మీ అను యోగా టీచర్